జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్ కు స్వాగతం నేను భారతి ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రత్యేక గుర్తింపు లభించింది తొలి రోజు సమావేశంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బండి సంజయ్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తుకొస్తారని అద్భుతంగా మాట్లాడతారని పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు రాష్ట్రంలో పార్టీ పనితీరు సంగ్రామ యాత్రపై సంజయ్ నివేదిక సమర్పించారు ఈ సందర్భంగా యాత్ర ఏ విధంగా కొనసాగిందో చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ను అడిగారు సంజయ్ కొద్దిసేపు హిందీలో మాట్లాడిన తర్వాత తాను పూర్తిస్థాయిలో చెప్పలేకపోతున్నానని తెలిపారు స్పందించిన ప్రధానమంత్రి భాగోద్వేగాలతో కూడిన అంశాన్ని మాతృభాషలోనే చెప్పగలమంటూ తెలుగులో మాట్లాడాలని సూచించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా సంగ్రామ యాత్ర చేపట్టామని సంజయ్ చెప్పారు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు యాత్ర సాగిన తీరును వివరించడంతో కార్యవర్గ సభ్యులంతా కరతాల ధ్వనులు చేశారు అనంతరం మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి సంజయ్ ఎంతగానో పాటుపడుతున్నారని కితాబిచ్చారు ఎంతో గొప్పగా యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేరని యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ హిందీలో వివరించాలని కోరారు దాంతో సంజయ్ తెలుగులో మాట్లాడిన అంశాన్ని తరుణచుగ్ హిందీలో అనువాదించడంతో పాటు యాత్రలో చోటు చేసుకున్న వివిధ ఘట్టాలను వివరించారు అనంతరం మరోసారి ప్రధానమంత్రి మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర చేపట్టిన మార్గాల్లో కి ఇతర రాష్ట్రాల నేతలు వెళ్లి యాత్ర సాగిన తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు భవిష్యత్తులో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువ మోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందంటూ సంజయ్ ను భుజం తట్టి అభినందించారు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం తన ప్రసంగంలో ప్రజాసంగ్రామ యాత్రను ప్రస్తావించడంతో పాటు సంజయ్ ను ప్రత్యేకంగా అభినందించారు ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ అబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి